తీర్చాల్సినటువంటి విధానం కాదు. మరోవైపు నుంచి చూస్తే ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తులు మంత్రులు కూడా దీన్ని ఒక రకంగా తోలనాడే రీతిలో వ్యవహరించడం, పవన్ కళ్యాణ్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం, ఇది గత రెండు రోజులుగా మనం చూస్తున్నాం. ఏ అంశాన్ని లేవనెత్తినా కానీ ప్రజలకు సంబంధించినటువంటి అంశాలపైన వివరణ ఇవ్వకపోగా వితండవాదం చేయడం, రాద్ధాంతం చేయడం అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పరిపాటిగా మారింది. అయితే ఈరోజు పవన్ కళ్యాణ్ లేవనెత్తినటువంటి ప్రశ్నావళి ఏదైతే ఉందో దానికి పూర్తిగా సమాధానం చెప్పిన తర్వాతే రేపు ఎన్నికలను ఎదుర్కోవాల్సినటువంటి అవకాశం ఉంటుంది వైఎస్ఆర్సీపీకి. ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీగా ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇవ్వడం, సమాధానం పరిచేటువంటి క్రమంలో ప్రజలను ఒప్పిస్తే మెప్పిస్తేనే మళ్ళీ అధికారాన్ని సాధించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జనంలోంచి ప్రశ్నించినట్టుగా జనంలో ఉన్నటువంటి సందేహాలని పవన్ కళ్యాణ్ లేవనెత్తినటువంటి అంశాలుగా పరిగణిస్తే కనుక వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది, అలానే అధికార పార్టీ పైన ఉంది. కానీ వాటిపైన మాట్లాడకుండా నిన్న వాళ్ళు రియాక్ట్ అయినటువంటి విధానం, అంటే పవన్ లేవనెత్తినటువంటి ప్రశ్నలన్నీ ఒకవైపు ఉంటే దానిపైన రియాక్ట్ అయినటువంటి విధానం పూర్తిగా వ్యక్తిగతంగా ఆయన టార్గెట్ చేస్తున్నట్టుగా ఉంది. మరి అమర్నాథ్, అంబటి రాంబాబు లాంటి మంత్రులైతే దిగజారి, అంటే బిలో ద బెల్ట్ అంటారు, అలాగా దిగజారుడు రాజకీయాలు చేస్తున్నటువంటి రీతిలో మాట్లాడారు. ఆ పదాలు కూడా దత్త తండ్రి, దత్తపుత్రుడు, అంటే దత్తపుత్రుడు అన్నంత వరకు కొంతవరకు ఆలోచించవచ్చు, కానీ దత్త తండ్రి అనేటువంటి కొత్త సంస్కృతిని మరి వైసీపీ నాయకులు కొత్తగా కనిపెట్టినట్టున్నారు, లేదా వాళ్ళు ఎవరైనా అనుభవించి పలవరించి సాధించి కొత్త విధానాన్ని ఏమన్నా అమల్లోకి తీసుకురావాలనుకుంటున్నారో మనకు అర్థం కాలేదు. కానీ ఆ వ్యాఖ్యానాలు మాత్రం ఏమాత్రం క్షమించరాని వ్యాఖ్యలుగానే మనం చూడాల్సి ఉంటుంది. అలానే వ్యక్తిగత దాడిగా మనం చూడాలి. దానికి సరైన కౌంటర్గా ఈరోజు పవన్ కళ్యాణ్ కొన్ని అంశాలను లేవనెత్తారు. పవన్ కళ్యాణ్ లేవనెత్తినటువంటి అంశాలను కూడా మనం ఒకసారి పరిశీలనలోకి తీసుకుందాం. ఎందుకంటే ఆయన మాట్లాడినటువంటి అంశాలు చాలా కీలకమైనవి, ముఖ్యమైనవి. రెండు ప్రధానమైనటువంటి విషయాలని ఆయన లేవనెత్తారు. ఒకటి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంటూ సౌత్ డకోటాలో ఉన్నటువంటి మౌంట్ రష్మోర్ గురించి ఆయన ప్రస్తావించారు. సరే, మౌంట్ రష్మోర్ అంటే ఏంటి, దాని కథాకమ్మం ఇష్యూ మనం తర్వాత చూస్తాము. మౌంట్ రష్మోర్కిను ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఋషికొండకి ఉన్నటువంటి సంబంధం ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ప్రజాస్వామ్యానికి, స్వేచ్ఛ విశ్వాసాలకి మౌంట్ రష్మోర్ చిహ్నం అయితే, వికేంద్రీకరణ అనేది సర్వతోముఖాభివృద్ధికి మంత్రమని వైసీపీ భావిస్తే ఏపీకి మూడు రాజధానులకే పరిమితం చేయడం ఎందుకు? ఏది ఏమైనప్పటికీ వైసీపీ వారు చట్టం, న్యాయ వ్యవస్థ మరియు రాజ్యాంగానికి అతీతంగా ఉన్నట్లు విశ్వసిస్తారు మరియు ప్రవర్తిస్తారు. మరియు మిగిలిన పౌరులు ఏమి భావిస్తున్నారో కూడా లేదా చెప్పారో కూడా ఒక్క పైసా కూడా పట్టించుకోరు. అలానే ఏపీని కూడా ప్రకటించండి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఆంధ్ర, 25 జిల్లాలను 25 రాష్ట్రాలుగా ప్రకటించి 25 రాజధానులకు వెళ్ళండి. అంటే ఏపీని మీ వైసీపీ రాజ్యంగా మార్చుకోండి, దయచేసి సంకోచించకండి అనేటువంటి ఒక కామెంట్ చేశారు. అంటే ఇది చాలా ఆసక్తికరమైనటువంటి, ఇది ధన వర్గ కులస్వామ్యాలకి చిహ్నం అని చెప్పని మౌంట్ దిల్ మాంగే మోర్ అనే ఒక క్యారికేచర్ని ఆయన షేర్ చేసినటువంటి పరిస్థితి. ఇందులో కూడా ఆ ఫొటోస్ని కూడా ఆయన పోస్ట్ చేశారు. ఈ రెండు ఫొటోస్కి కూడా కంపారిజన్, ఒకటేమో మౌంట్ రష్మోర్, రెండవదేమో ఈ మౌంట్ దిల్ మాంగే మోర్. ఈ దిల్ మాంగే మోర్కున్నటువంటి రెండు ఈక్వేషన్స్ని మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే మంత్రులు సమాధానం చెప్పాల్సినటువంటి ప్రశ్నలు చాలా ఉన్నాయి. ప్రజలు ప్రజాక్షేత్రంలో పడుతున్నటువంటి ఇబ్బందులకు అనుగుణంగా అనేక అంశాలని, ఏవైతే 2019 ఎన్నికల ముందర వైసీపీ నాయకులు హామీలుగా ఇచ్చారో అందులో 95% ఆ మేనిఫెస్టోలో 95% మేము అమలు చేశామని పదే పదే చెప్తున్నారు. అందులో నుంచి తీసినటువంటి ప్రశ్నలే ఒక 25 ప్రశ్నల దాకా పవన్ కళ్యాణ్ సంధించారు. కానీ వాటికి సమాధానం చెప్పకుండా ఆయన వ్యక్తిగతమైనటువంటి దాడి చేయడము, అలానే ఈ విషయంలో ముఖ్యంగా అవినీతిలో కూరుకుపోయినటువంటి ప్రభుత్వం, అలానే అరాచకాల్లో కూరుకుపోయినటువంటి ప్రభుత్వం అనే రీతిలో ఆయన షేర్ చేసినటువంటి కార్టూన్లను బట్టి మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. గంజాయి పెంపకం గురించి కానీ, ఏదైనా గంజాయి రవాణా గురించి కానీ, ఇట్లాంటి అక్రమ వ్యవహారాలు, అక్రమ దందాల గురించి ప్రస్తావించారు. అందులో వీటికి ఏ విధంగా రియాక్ట్ అవుతారనేది కూడా ఆసక్తికరంగా ఉంది. అయితే ఒకసారి మౌంట్ రష్మోర్ విషయం చూస్తే అది ప్రజాస్వామ్యానికి చిహ్నం. ఇప్పుడు 1927 ఆ ప్రాంతంలో నిర్మాణం మొదలుపెట్టినటువంటి, ఇప్పటికి కూడా ప్రజాస్వామ్య దీపికగా దాన్ని చూస్తుంది ప్రపంచం అంతా కూడా. కాబట్టి అది ప్రజాస్వామ్యానికి ప్రత్యేక అయితే, ఇది వైసీపీ ధనస్వామ్యానికి, కుల వర్గస్వామ్యానికి ప్రత్యేక అవుతుంది అనేటువంటి రీతిలో పవన్ కళ్యాణ్ దీన్ని ప్రస్తావించారు. దీనిపైన రియాక్షన్ ఎలా ఉంటుందో మాత్రం ఖచ్చితంగా వేచి చూడాల్సిన అవసరం ఉంటుంది జ్యోతి. ఇక ప్రతి విషయంలోనూ ఈ దత్తపుత్రుడి అంశాన్ని మాత్రం దూరం చేయలేకపోవడం, వైసీపీ అది లేకుండా ఒక ప్రసంగాన్ని కానీ ఒక విమర్శని కానీ చేయలేకపోవడం, దీన్ని ఎలా చూడాలంటారు? అంటే వైసీపీ రాజకీయ విధానాలను మనం గమనిస్తే ఈ విషయం చాలా సులువుగా అర్థమవుతుంది. ఇప్పటి వరకు అంటే 2012 ఆ ప్రాంతంలో ప్రారంభమైన తర్వాత జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీ ప్రస్థానాన్ని చూస్తే ఏవైతే తమ పైన ఆరోపణలు విమర్శలు వచ్చాయో అదే ఆరోపణలు విమర్శల్ని ప్రతిదాడి రూపంలో
అవతల వాళ్ళ మీద నెట్టేయడం అనేది గత కొంతకాలంగా నడుస్తూ వచ్చినటువంటి వ్యవహారం. దానిలో సక్సెస్ అయ్యారు కొంతవరకు, ఎందుకంటే 2014లో అప్పటికప్పుడు చెప్పినటువంటి విధానాలను ప్రజలు నమ్మకపోయినా కానీ 2019లో మాత్రం నమ్మవలసినటువంటి పరిస్థితులు ఏర్పడాయి. దానికి కారణం తెలుగుదేశం పార్టీ ఫెయిల్యూర్ కావచ్చు, అప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్నటువంటి అడ్డగోలు నిర్ణయాలు, కొన్ని అవినీతిపరమైనటువంటి నిర్ణయాల వలన వచ్చినటువంటి సమస్యలు, ఈ సమస్యలు అడ్వాంటేజ్గా మారి వైసీపీ కలిసి వచ్చినాయని కూడా మనం భావించాల్సి ఉంటుంది. గతంలో చేసినటువంటి అదే ఆలోచనల విమర్శల పరంపరని ఒకే విషయాన్ని పదే పదే 10 మంది చేత ప్రతిరోజు చెప్పిస్తే కనుక అది నిజమైపోతుంది అనేటువంటి భ్రమ ఉంది. ఎందుకంటే 2019 ఎన్నికల ముందర కూడా పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ కలవబోతున్నాయి అనేటువంటి ఊదరగొట్టిన నేపథ్యంలో ఓటర్లు కూడా ఒక అయోమయ స్థితిలోకి వెళ్ళారు. ఆ అయోమయ స్థితి ఎంతవరకు అంటే పవన్ కళ్యాణ్ని కూడా నమ్మాలా వద్దా, రేపు కలిసి గెలిచిన తర్వాత చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి రా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఎటువంటి పరిణామాలు జరుగుతాయి అనే రీతిలో ప్రచారం చేయడం వలన ఆ రోజు వస్తాయనుకున్నటువంటి చోట్ల కూడా స్వల్ప మెజారిటీలతో కోల్పోయిన సీట్లు కూడా దాదాపు ఒక 10-15 సీట్లు జనసేన పార్టీకి ఉన్నటువంటి పరిస్థితి. అలానే తెలుగుదేశం పార్టీ అయితే ఇక పూర్తిగా అడుగంటిపోయినటువంటి పరిస్థితిలో కొట్టుకుపోయింది. ఇదే వ్యూహాన్ని పవన్ కళ్యాణ్ పైన అమలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్యాకేజ్ స్టార్ అంటారు, దత్తపుత్రుడు అంటారు, ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి దత్త తండ్రి అనేటువంటి ఒక కొత్త పద ప్రయోగానికి రూపకల్పన చేసినటువంటి మంత్రివర్యులు ఆ గుడివాడ అమర్నాథ్ గారికి మనం శుభాకాంక్షలు తెలపాలి. ఈ కొత్త ప్రయోగం ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తుందో కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఇంకా అంబటరాంబాబు గారు ఉపయోగించినటువంటి భాషా పదజాలం అయితే ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీలో ఉన్నటువంటి అంచనా ఏంటంటే ఎవరు బాగా తిడతారో, ఎవరు ఈ తిట్ల పురాణంలో కొత్త ప్రయోగాలకి బీజం వేస్తారో వాళ్ళందరికీ కూడా భవిష్యత్ అద్భుతంగా ఉంటుంది, బంగారమయం అవుతుంది అనేటువంటి కోరిక ఉన్నట్టుగా కనిపిస్తుంది వీళ్ళు ఉపయోగిస్తున్నటువంటి పదజాలాన్ని చూస్తే. గతంలో ఉన్న పరిస్థితిలో కూడా పేరు నానిగారు, కొడాలి నానిగారు పోటీపడి మరీ బూతులు తిట్టినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏంటంటే పోటీ ఇంకాస్త పెరిగి అంబటరాంబాబు గారు, అమర్నాథ్ గారు, అలానే రోజా గారు, ఇట్లా వీళ్ళు పోటీ పడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అయితే ప్రజలు గమనిస్తున్నారు, పవన్ కళ్యాణ్ అడిగినటువంటి ప్రశ్నలకి ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రశ్నించే గొంతుని ఖచ్చితంగా గౌరవించి తీరాలి, ప్రశ్నించే వ్యక్తికి సమాధానం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. అది ఏ పార్టీ అయినా కానీ పార్టీలన్నీ కూడా ఎన్నికలప్పుడు మాత్రమే పార్టీలు ఉంటాయి, గెలిచిన తర్వాత విపక్షంలో ఉన్న వాళ్ళందరూ ప్రజల గొంతుకులుగా పనిచేస్తారు, అధికార పక్షంలో ఉన్న వాళ్ళందరూ తీసుకున్న నిర్ణయాలను సమర్థించుకోవడం కానీ ప్రజల మనోగతానికి ప్రజల అభిమతానికి అనుగుణంగా పనులు చేయడం కానీ చేయాల్సి ఉంటుంది. మేము ఎవరిని పట్టించుకో అంటే ఒక 2 పదాలు పవన్ కళ్యాణ్ గారు ఉపయోగించారు, 2 పదాలని మనం విశ్లేషించుకొని చూస్తే కూడా ఒక స్పష్టమైనటువంటి వైఖరి ఏంటనేది తెలుస్తుంది. అంటే ఎవరిని మాట వినరు అనేటువంటి రీతిలో పౌరులు ఏమి భావిస్తున్నారో, ఏమి చెప్పారో వారు ఒక్క పైసా కూడా పట్టించింది వాస్తవం. ఎందుకంటే ఇంకో పాయింట్ కూడా రాజ్యాంగం కానీ ఎటువంటి విషయాలని కూడా పట్టించుకోరు. న్యాయ వ్యవస్థ, చట్టం, న్యాయ వ్యవస్థ మరియు రాజ్యాంగానికి అతీతంగా ఉన్నట్టుగా ఈ విచిత్రమైనటువంటి ధోరణి, ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి ధోరణి, భారతదేశంలో ప్రజాస్వామ్యానికి కూడా గొడ్డలు పెట్టి లాంటి ధోరణి. గతంలో ఇలా విర్రవీగినటువంటి వాళ్ళు, ఇందిరాగాంధీ స్థాయి వ్యక్తులు కూడా కుప్పకూలిపోయినటువంటి పరిస్థితులు మనం గమనించాం. ఇంతకంటే ఎక్కువ రాజకీయాలు చేసినటువంటి మహానుభావులు దిక్కులేని పరిస్థితుల్లో రాజ్యాన్ని వదులుకొని పోవాల్సినటువంటి దుస్థితిలోకి వెళ్ళినటువంటి పరిణామాలు కూడా మనం గమనించాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అనుసరిస్తున్నటువంటి విధానం, ఏదైనా మాట్లాడితే చట్ట ప్రకారం జరగలేదు అనేటువంటి విశ్లేషణ న్యాయస్థానాలు చేస్తే న్యాయస్థానాలు అమ్ముడుపోయడే అంటాం, లేదా ఇంకో రకంగా అంటగడడం, అవసరమైతే జడ్జిలపైన కూడా వ్యక్తిగతమైనటువంటి దాడికి పాల్పడడం అనేది ఆంధ్రప్రదేశ్లో ఒక రివాజ్గా మారిపోయింది. ఒకవేళ ఎవరైనా రాజకీయ నాయకులు కనుక వాస్తవం మాట్లాడితే మరొక రాజకీయ నాయకుడితో పోలిక చేస్తూ వీళ్ళిద్దరూ కలిసి కుమ్మక్కు రాజకీయం చేస్తున్నారు అనేటువంటి ఒక బురదజల్లే రాజకీయం నడుస్తుంది. ఇది ప్రజాస్వామ్యానికి ఖచ్చితంగా ప్రమాదకరమైనటువంటి విషయం. మరొకటి ఏంటంటే ఏ ప్రభుత్వమైనా 150 సీట్లు కాదు 275 సీట్లు వచ్చినా కానీ, ఒకవేళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 294 సీట్లు వచ్చినప్పటికీ కూడా రాజ్యాంగానికి లోబడి రాజ్యాంగ పరిధిలోనే పనిచేయాల్సి ఉంటుంది. రాజ్యాంగ పరిధిలో పనిచేయకపోతే ఖచ్చితంగా న్యాయ సమీక్ష అనేది జరుగుతుంది. ప్రభుత్వాలు తీసుకునేటువంటి ఏ నిర్ణయాలైనా కానీ న్యాయ సమీక్షకు నిలబడాల్సినటువంటి అవసరం ఉంటుంది. న్యాయ సమీక్షలో నిలబడినటువంటి అంశాలు రాజ్యాంగబద్ధమైనటువంటి అంశాలు కాదు, రాజ్యాంగ పరిధిలోకి లేకుండా వచ్చినటువంటి అంశాలుగా ఖచ్చితంగా పరిగణిస్తారు. దానికి లోబడి పనిచేసే విధంగా రాజ్యాంగం ఇచ్చినటువంటి అధికారం, అది న్యాయ వ్యవస్థకి రాజ్యాంగం ఇచ్చినటువంటి అధికారం. ఆ నేపథ్యంలోనే ఇందిరాగాంధీ లాంటి వ్యక్తి కూడా రాజనారాయణ చేతిలో ఓడిపోయింది అనేటువంటి నిర్ణయాన్ని న్యాయస్థానం చేస్తే ప్రధానమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి కూడా రాజీనామా చేయక తప్పని పరిస్థితి ఈ దేశంలో ఉంది. అటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థ, రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవస్థలో ఉన్నాయి కాబట్టి 75 సంవత్సరాలుగా భారతదేశం ఇలా పరిడివిల్లుతుంది, మనతో పాటు స్వాతంత్రం పొందినటువంటి పాకిస్తాన్ అలా కొనారిల్లుతుంది. ఈ రెండింటికి తేడా తెలియకుండా మూర్ఖంగా ఇంకా రాజకీయాలు నడిపిస్తామంటే కనుక ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదు. ఈ హెచ్చరికని ప్రజాస్వామ్యవాదులు ఎవరైనా కానీ గుర్తిస్తారు, అలానే అధికారంలో ఉన్నవాళ్ళు దీన్ని గమనంలో పెట్టుకోకపోతే తగిన పరిణామాలు ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. జ్యోతి, అయితే ఈ ట్వీట్ డైరెక్ట్గా అధికార పార్టీని ఇరుకును పెడుతుంది అనుకోవచ్చు.